हाय अंडी अंदर की नमस्कार वेलकम टू नयना किचन मन चैनल फर्स्ट टाइम चूस्तुन्नट्लयिते सब्सक्राइब चेसुकोंडी मन चैनल लो रेसिपी वच्चेसी बीट्रूट चटनी मरी लेट चेयकुंडा एला चेयालो चूद्दामा। बीट्रूट चटनी चेयडानिकी बीट्रूट नी तुरुमि तीसुकोवाली। रेंडु बीट्रूट्स नी इला तुरुमुकुनी पक्कन पेट्टुकोवाली। स्टव ऑन चेसी कड़ाई पेट्टुकुनी रेंडु टेबल स्पून आयिल वेसुकोवाली। आयिल वेडायाक ओक टेबल स्पून मिनपपप्पु ओक टेबल स्पून शनगपप्पु अर टेबल स्पून जीलकर्र वेसुकुनी कलर चेंज अय्येदाका फ्राई चेसुकोवाली। कारं कोसं 10 पच्चिमिर्चि वेस्तुन्नानु। पच्चिमिर्चि बदुलुगा एंडुमिर्चि कूडा वेसुकोवच्चु। अलागे 10 వెల్లుల్లిపాయలు కట్ చేసుకున్న ఒక మీడియం సైజ్ ఉల్లిపాయ వేసుకుని ఒకసారి మొత్తం బాగా కలుపుకొని ఒక 2 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి। ఉల్లిపాయలను ఫ్రై చేసుకున్న తర్వాత తురిమి పెట్టుకున్న బీట్రూట్ ని వేసుకోవాలి। బీట్రూట్ ఆరోగ్యానికి చాలా మంచిదండి। బ్లడ్ లెవెల్స్ తక్కువగా ఉంటే కనుక బీట్రూట్ తింటే ब्लड मंचिगा इंप्रूव चेस्तुंदी। बीट्रूट वेसुकुन्न तर्वात कोंचेम चिंतपंडु अलागे रुचि की सरिपड़ा उप्पु वेसुकुनी ओकसारी मोत्तं बागा कलुपुकुनी बीट्रूट नी बागा मग्गे वरकु फ्राई चेसुकोवाली। बीट्रूट बागा मग्गितेने चटनी की मंची टेस्ट वस्तुंदी। बीट्रूट फ्राई चेसुकున్న తర్వాత తురిమిన అర కప్పు పచ్చి కొబ్బరి అలాగే కొంచెం కొత్తిమీర వేసుకుని ఒకసారి మొత్తం బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకుని బీట్రూట్ పూర్తిగా చల్లారేంత వరకు పక్కన పెట్టుకోవాలి। బీట్రూట్ పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్ లోకి వేసుకుని గ్రైండ్ చేసుకోవడానికి కొన్ని నీళ్లు వేసుకుని నున్నగా గ్రైండ్ చేసుకుని ఒక బౌల్ లోకి తీసుకోవాలి। चटनी की पोपेट्टुकोवडं कोसं कड़ाईलोकी ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి। ఆయిల్ వేడయ్యాక 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు 2 ఎండుమిర్చిని తుంచుకొని వేసుకుని 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర 2 రెమ్మల కరివేపాకు వేసుకుని ఒకసారి మొత్తం బాగా కలుపుకోవాలి। పోపును గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకున్న చట్నీలోకి వేసుకుని ఒకసారి మొత్తం బాగా కలుపుకోవాలి। ఈ బీట్రూట్ చట్నీని ఇడ్లీ దోశ ఇక రైస్ లోకి తింటే చాలా టేస్టీగా ఉంటుంది। కుదిరితే మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి। మీకు ఎలా కుదిరిందో మీ ఫీడ్‌బ్యాక్ ని కామెంట్స్ లో తెలపండి। ఈ రెసిపీ నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వండి, షేర్ చేయండి। మరిన్ని రెసిపీస్ కోసం నయనా కిచెన్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి। థాంక్స్ ఫర్ వాచింగ్ నయనా కిచెన్।